కృష్ణా గోదావరి యాజమాన్య బోర్డులు పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ జారీ చేసినందువల్ల గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలోని అంజనీయవా గాని గాలేర్ నగర్ గాని తెలుగుగంగ గాని వెలుగొండ గాని కందలేరు గాని సోమశిల గాని ఈ ప్రాజెక్టులు మరణశాసనం రాసినారు. ఎందుకంటే యాజమాన్యం బోర్డు అనేది వారి ఏదైనా నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులకు మాత్రమే నీరు విడుదల చేస్తారు గాని అదనంగా ఒక చుక్క నీరు కూడా విడుదల చేయరు. అంటే ఈ ప్రాజెక్టులు ఓటుకుండలైనాయి. ఇటువంటి ఇది పరిస్థితి ఏర్పడతాది ఏదో ఒక రాజు అని మాకందరికి తెలుసు. మేము చెప్పను కూడా చెప్పినాం. ఒక మాట రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత ఈ ఇంటర్స్టేట్ ప్రాజెక్టులు అయిపోయినాయి. శ్రీశైలం అయితేనేమి, జురాలు అయితేనేమి, నాగార్జున సార్ అయితేనేమి, ఇవన్నీ ఇంటర్స్టేట్ ప్రాజెక్టులు అయినాక యాజమాన్య బోర్డును నియమించినారు. పరిధి నిర్దేశించలేదు. పరిధి నిర్దేశించే ఒక చుక్క నీరు వాళ్ళ అదనంగా ఎవరికి అటు తెలంగాణకైనా ఇటు రాయలసీమకైనా ఇచ్చేదానికి లేదు. కింద ఆంధ్రకైనా గాని కానీ ఆంధ్ర ప్రాంతానికి వచ్చేసరికి ఆ ప్రాజెక్టు అన్నింటికి నీటి కేటాయింపులు ఉన్నాయి కాబట్టి యాజమాన్య బోర్డు వచ్చినా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ విషయాన్ని పదే పదే ఈ 7 సంవత్సరాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళు రాయలసీమ వారు అయినా గానీ వారికి చెప్పినా వాళ్ళు పెడచెవిన పెట్టినారు, చెవికి ఎక్కలేదు, దాని గురించి పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. ఈ ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎలా సర్దుబాటు చేయాలని ఈ 7 సంవత్సరాల్లో ఒక మారు ఆలోచన చేసుకుని ఉండాలి. ఒక మారు బచావతి ట్రిబ్యునల్ 15th క్లాజ్ పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ కేటాయించిన నీటిలో ఆ ప్రాంతంలో ఏ ప్రాజెక్టుకైనా సర్దుబాటు చేసుకునే సౌలభ్యం స్వేచ్ఛ బచావతి ట్రిబ్యునల్ కల్పించింది. అటువంటిప్పుడు మేము కోరుకునేది ఏ ప్రాజెక్టు నుంచి తీసి మాకు నీళ్లు ఇమ్మని కాదు. ఏవైతే పట్టణసీమలో కృష్ణ డెల్టాకు వాడుకుంటున్నారో, చింతలపూడిలో లెఫ్ట్ నాగార్జున సార్ లెఫ్ట్ బ్యాంక్ కింద స్టెబిలైజేషన్ వాడుకుంటున్నారో, ఆదాయన 75 TMC ఈ ప్రాజెక్టు కేటాయించే కనుక ఈ దినం అనప్రూవ్డ్ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ఉండేది కాదు. వీటికి కూడా నీటి లభ్యమయ్యేదానికి యాజమాన్యం బోర్డు వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఇవి అనప్రూవ్డ్ ప్రాజెక్ట్ అయినాయి కాబట్టి చుక్క నీరు కేటాయించడానికి లేదు కాబట్టి ఓటు ప్రాజెక్టులు అవుతాయి. కానీ ఈ నీరు మరి పట్టిసీమయ్యి తర్వాత చింతలపూడి ఆదాయన గోదావరి జలాలు మరిస్తే ఏం సమస్యలు వస్తాయని మీకు అనుమానం ఉంటే మీ దగ్గర సాంకేతిక నిపుణులు చాలా మంది ఉన్నారు. ఒక మారు ఆలోచన చేసుకుని గోదావరి ట్రిబ్యునల్లో 1978 ఆగస్టు 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ముఖ్యమంత్రులైన చెన్నారెడ్డి గారు దేవరాజు అప్స్ గారు సమావేశమై ఒక అంగీకారానికి వచ్చారు. అగ్రిమెంట్ సారాంశం ఏమిటా అంటే అక్కడ మంజీరా ప్రాజెక్టు కాని జురాలకు గాని ఈ తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుకు వాటికి సహకరించేటట్టు రెండు రాష్ట్రాలు వారికి గోదావరి జలాలు పోలవరం ద్వారా మళ్లించినప్పుడు ఆ 80 TMC 45 TMC ఆంధ్రకు 35 TMC కర్ణాటక మహారాష్ట్రకని కేటాయిస్తామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. అదే తీర్పులో కూడా వెలువరించినారు. సరే మీకు అనుమానం ఉండొచ్చు తెలంగాణ అడుగుతుందేమో అని. అయినా గాని ఈ 35 TMC కర్ణాటక మహారాష్ట్రకు ఇచ్చినటివి తెలంగాణ ప్రాజెక్టుల కోసమే కదా. అలాగే బీమా కృష్ణ డెల్టా మోడర్నైజేషన్ చేసి బీమాకు 20 TMC కేటాయించినారు. అవి కలిపితే గినక 35 20 TMC కలిపితే 55 TMC తెలంగాణ ప్రాజెక్టుల కోసం కేటాయించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి. అటువంటిప్పుడు వెనుకబడిన ప్రాంతము ఎడారి ప్రాంతం కాబట్టి ఇబ్బందికర పరిస్థితుల్లో తాగడానికి మంచినీటికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో మేము వాడుకుంటామని తెలంగాణ ప్రభుత్వంతో చర్చించవచ్చు, తప్పేం లేదు. అదే కాకుండా ఇంకా మరికొన్ని సమస్యలున్నాయి. ఒకటి, ఎడమగట్టు కేంద్రం ఉంది, విద్యుత్ కేంద్రం ఉంది. ఇది ఒకప్పుడు స్థాపించేటప్పుడు పీక్ అవర్స్ లో విద్యుత్ ఉత్పాదన చేసి వాడుకునేదానికి, తర్వాత నాన్ పీక్ అవర్స్ లో ఆ నీటిని మళ్లీ జలాశయంలోకి తోడేదానికి. కానీ అది టర్బైన్స్ పనిచేస్తున్నాయో లేదో ఎవరికి తెలియదు.
ఆ పని చేయనప్పుడు ఎటు బుద్ధి పుట్టాట మేము వాడతామా అని అంటే కనీసం ఈ ప్రభుత్వానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది కదా తెలంగాణ ప్రభుత్వానికి. అయ్యా మీకు ఉండేది నూరు టీఎంసీలే, ఎడమ గట్టు కాలు కింద మీకు వచ్చే వాట ఆరు నూరు టీఎంసీల్లోనే మీరు వాడుకోవాల్సింది ఉంటుంది. సంవత్సరం పొడిగుతున్న ఒకటే తొలి జలాశయాన్ని ఖాళీ చేస్తామంటే ఎట్లాంటి విషయం అనేది అది మాట్లాడచ్చు. ఎందుకంటున్నాను అని అంటే ఒకప్పుడు ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కలిసి చర్చించుకొని మొత్తం గోదావరి నదిలో ఉండే జలాలు లభ్యమవుతున్న జలాలన్నింటినీ వాళ్ళ ప్రాజెక్టులకు ఎలాంటి భేదప్రయాలు లేకుండా పంచుకున్నారు. అవి ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో ఏ ఏ భాషలు వాడుకుంటున్నారు, మనం తెలుగు మాట్లాడుకుంటున్నాము, ఒకటే ప్రాంతంలో 60 సంవత్సరాలు కలిసి జీవించినాం, కష్ట నష్టాలు భరాయించినాం, ఆ ప్రాంతం అభివృద్ధికి తోడ్పడినాం, ఈ ప్రాంతం అభివృద్ధికి రకరకాల సమస్యలతో ముడిపడి ఉన్నాయి. ఏమన్నా కానీ రాష్ట్ర విభజన జరిగింది. జరిగినప్పుడు ముఖ్యమంత్రులు ఇద్దరు కూర్చొని చర్చించుకునేదానికి, ఈ డిస్ప్యూటెడ్ విషయాలను చర్చించుకునేదానికి, అయ్యా మీకు ఇదే 55 టీఎంసీలు మేము ఇచ్చిన మీ ప్రాజెక్టు కోసం కర్ణాటకకి ఇవ్వాల్సింది వచ్చింది, బీమాకి 20 ఇచ్చినాము, మా ఎడమగట్టు కేంద్రంలో ఇది పరిస్థితి అని చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోకుండా బేస్ జరగబోవాల్సిన అవసరం ఏముంది? రాజకీయ లబ్ధి కోసం గిల్లు కజ్జాలు పెట్టుకుని వీళ్లు పిలక తీసి ఆయనకి నాయకుల లక్ష్యం అనిపించుకోదు. ఇది ముఖ్యమంత్రులుగా ఉన్న రాజ్యాంగబద్ధ సంస్థలకు నాయకులైన నాయకులు చేయాల్సిన పని కాదు. ఎక్కడో గ్రామాల్లో కీచులు ఆడుకునే వాళ్ళు చేయాల్సిన పని రాజకీయ చేయడం. దీనివల్ల ఏమైంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి రాయలసీమ ప్రాంతం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సింది వచ్చింది. చుక్క నీరు రాదు రేపు. అదే ఒకవేళ మరి ఈ ప్రభుత్వం ఏమనుకుంటుందో నాకు తెలియదు, కానీ రాయలసీమ ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగం అనుకుంటున్నట్టు లేదు నాకు. నాకు చూస్తే అంతర్భాగం అనుకుంటే ఇనక ఈ మరణ శాసనం లాంటి నోటిఫికేషన్ ఎలా సాగతించుతారు అంటే వారి బుద్ధిలో రాయలసీమ అనేది ఈ ప్రాంతంలో లేదు అని అనుకుంటున్నారంటే ఈ ప్రాంతం కాబట్టలేదు అన్నమాట. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ ఏమాత్రము ఒకటి రాయలసీమ ఉందే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది అని ఆలోచన చేసింటే ఎవరు కూడా ఈ నోటీసును స్వాగతించరు. అదే రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రం ఉండి ఒక ప్రభుత్వం ఉండి ఉండింటే గనక వాళ్ళు సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి నానా యాగి చేసి చర్చల ద్వారా ఇంకొక రకం ద్వారానో ఈ ప్రాజెక్టు ఓటు చెరువులు కాకుండా నీటి కేటాయింపులు చేయించుకునేవారు. అన్అప్రూవ్డ్ ప్రాజెక్టులు అయ్యేటి కాదు కదా. అటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు ఉన్న వాళ్ళ కుర్చీ కోసం అటువైపు చూసిందన్నారు కానీ రాయలసీమ వైపు చూడకపోవడమే ఈ దౌర్భాగ్యానికి కారణం. మనం ఉందా గుర్తించాల్సింది, మేల్కోవాల్సింది. మనకు ఒక రాష్ట్రం అని ఉంటే ఈ సమస్యలు ఉత్పన్నం కావు, ఉత్పన్నమైన ఆ ప్రభుత్వమే చూసుకుంటారు అనేది నా భావన.